పచ్చదనం ప్రకృతికి అందం, మంచితనం మనిషికి ఆనందం కదా. ఇలాంటి వాతావరణంలో వీకెండ్లో పిల్లలతో ఒక 2 గంటలు టైం స్పెండ్ చేస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది 16.5 ఎకరాల్లో రాబోతున్న డిటిసిపి లేఅవుట్ అండి. ముంబై హైవేకి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కమ్కోల్ వోక్సెన్ యూనివర్సిటీ ఉంది కదా, దాని పక్కనే ఉంటుంది. అందరికీ నమస్తే, నేను శ్రీనివాస్. ఈ వీడియోలో ఈ లేఅవుట్ లొకేషన్ ఎక్కడుంది, కనెక్టివిటీ ఎలా ఉంటుంది, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అప్రూవల్స్ ఎలా ఉన్నాయి, లేఅవుట్లో ఫెసిలిటీస్ ఏంటి, ప్రైస్ ఎలా ఉంటుంది, నా జస్టిఫికేషన్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. సంగారెడ్డి సదాశివపేట దాటి కమ్కోల్ టోల్గేట్ దాటి ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ వోక్సెన్ యూనివర్సిటీ ఉంటుంది. ఆ వోక్సెన్ యూనివర్సిటీ కూడా కొంచెం దాటి ముందుకెళ్తే అదే సైడ్ ఒక మట్టి రోడ్డు కనపడుతుంది. ఆ రోడ్లోంచి లోపలికి వెళ్తే మనం లేఅవుట్కి వెళ్తాం. కరెక్ట్గా హైవే నుంచి లోపలికి 1.5 కిలోమీటర్ ఉంటుందండి. ఇది లొకేషన్ అండి. ఫస్ట్ ఫేజ్లో 16.5 ఎకరాలకు మనం ఫైల్ నెంబర్ వచ్చింది. ఇంకొక 10 ఎకరాలు సెకండ్ ఫేజ్లో ఉంటుంది. 26.5 ఎకరాలు మనకు రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. ఇందా చెప్పా కదా వోక్సెన్ యూనివర్సిటీ పక్కనే అని చెప్పి. దీని గురించి నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వోక్సెన్ యూనివర్సిటీ గురించి. ఇంకా లేఅవుట్కి వే వచ్చి ఇదండి. ఇది ప్రస్తుతం 40 ఫీట్ రోడ్డు ఉంది. ఇలా మనకి ముంబై హైవే కనెక్ట్ అవుతుంది. ఒకసారి నేను ఏరియల్ వ్యూ కూడా చూపిస్తాను. సో ఇది ఏరియల్ వ్యూ. ఇక్కడ మన లేఅవుట్ ఇక్కడ నుంచి ముంబై హైవేకి సుమారుగా 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇదంతా వోక్సెన్ యూనివర్సిటీ. ఇక్కడ కమ్కోల్. సో ఇటు వెళ్తే జహీరాబాద్, ఇటు హైదరాబాద్. ఇప్పుడు దీని కనెక్టివిటీ ఎలా ఉందో లైవ్లో కూడా నేను చూపిస్తా. ప్రజెంట్ కనెక్టివిటీ ఇలా ఉందండి. ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ రోడ్ని మనం ఇప్పుడు తార్ రోడ్ చేయబోతున్నాం. తార్ రోడ్ వర్క్స్ కూడా మ్యాక్సిమం ఒక 1-1.5 మంత్లో కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు వర్క్ జరుగుతుంది. సో ఇలా మనం ముంబై హైవేకి కనెక్ట్ అవ్వచ్చు. ఈ వర్క్స్ అన్నీ అయిపోతే తార్ రోడ్ అయిన తర్వాత మనం లేఅవుట్లోకి వెళ్ళడానికి జస్ట్ 2 మినిట్స్ అండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, మనము ముంబై హైవే నుంచి లేఅవుట్లోకి వెళ్ళడానికి ఈ రోడ్లోకి టర్న్ అయిన తర్వాత ఈ ఏరియాలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రాబోతుంది. తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ 250 ఏకర్స్ ఎక్వైర్ చేసింది. రైతులకి డీడీలు కూడా ఇవ్వడం జరిగింది. ముందల వీడియోలో దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఎంత ఎంప్లాయ్మెంటు రావచ్చు అనేది. మనము ఇక్కడ ఉన్నాం, మన పక్కనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ 250 ఏకర్స్లో రాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను చేపట్టింది. 25 జిల్లాలో భూసేకరణ చేపట్టగా అందులో 15 జిల్లాలో భూసేకరణ పూర్తయింది. ప్రతి జిల్లాలో కనీసం 500 ఎకరాలకు తగ్గకుండా భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. ఆహార శుద్ధి పరిశ్రమను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రతిపాదిత ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటునకు చేపట్టిన భూసేకరణ తుది దశకు చేరుకున్నది. 33 జిల్లాలకు గాను 25 జిల్లాల్లో భూసేకరణ చేపట్టగా అందులో 15 జిల్లాల్లో భూసేకరణ పూర్తయింది. మిగిలిన 10 జిల్లాల్లో సగానికి పైగా భూసేకరణ పూర్తి కాగా మిగిలిన భూముల సేకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 ఎకరాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ప్రతి జిల్లాలో కనీసం 500 ఎకరాలకు తగ్గకుండా అత్యాధునిక మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్, తదితర సౌకర్యాలు, ఎగుమతుల ఏర్పాట్లతో ప్రత్యేక జోన్లను తేవాలని నిర్ణయించింది. కాలుష్య నివారణ చర్యలతో పాటు ప్లగ్ అండ్ ప్లే సౌకర్యంతో అభివృద్ధి చేయాలని నిశ్చయించింది. ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ఏర్పాటయ్యే యూనిట్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది.
ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మహిళలు రైతు సంఘాలకు అదనపు ప్రోత్సాహకాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ జోన్లలో యూనిట్ల ఏర్పాటు కోసం టీఎస్ఐఏసీకి 1496 దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్ తదితర జిల్లాల్లో తగినంత భూమి అందుబాటులో లేకపోవడంతో ఈ జిల్లాల్లో సేకరణ సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లో భూసేకరణ దాదాపు పూర్తయినట్టేనని వెల్లడించారు. త్వరలో భూకేటాయింపుల ప్రక్రియ చేపడతామని పేర్కొన్నారు. మన లేఅవుట్కి దగ్గరగా ఉన్న వోక్సెన్ యూనివర్సిటీ అండి ఇది. ఇది 250 ఏకర్స్లో ఉంది, ప్రైవేట్ యూనివర్సిటీ. 1500 మంది పైగా పిల్లలు దీంట్లో చదువుకుంటున్నారు. 100 మందికి పైగా ఫ్యాకల్టీ ఉన్నారు. గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఎంబీఏ కానీ, పిహెచ్డి కానీ, బీటెక్ కానీ, బీకామ్ ఆనర్స్ కానీ, ఆర్కిటెక్చర్ సంబంధించిన కోర్సులు కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించిన కోర్సులు కానీ, ఇలా చాలా కోర్సులు ఇక్కడ ఉన్నాయి. ఇది ర్యాంకింగ్స్లో కూడా టాప్ లెవెల్లో ఉందండి. ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం ఆల్ ఇండియా 2nd ఉంది. అలానే టైమ్స్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ సర్వే 2021 ప్రకారం ఆల్ ఇండియా టాప్లో ఉంది. అవుట్లుక్ ఐకేర్ ర్యాంకింగ్స్ 2021 ప్రకారం టాప్ లెవెల్లో ఉంది. అంటే ఒక రకంగా ఒక మంచి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీ పక్కన మన లేఅవుట్ ఉంటుంది. డెఫినెట్గా ఇది ఒక మంచి పాజిటివ్ పాయింట్ అండి. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ పిల్లలు ఆడుకోవటానికి కానీ, ఇవేం గ్రాఫిక్స్ కాదండి, లైవ్ వీడియోనే ఇది. సో ఇలా అక్కడ గ్రౌండ్స్ కానీ ఆ పిల్లలకి, వీళ్ళకి 100% ప్లేస్మెంట్ హిస్టరీ కూడా ఉందండి. నేను కనుక్కున్న దాని ప్రకారం ఇక్కడ చదివే పిల్లలందరికీ కూడా 100కి 100 ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు. రీసెంట్గా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 15 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ అని చెప్పారు. సో ఇది ఈ యూనివర్సిటీ గురించి. అంటే చాలాసార్లు మనం బయట నుంచి చూస్తాం కానీ లోపలికి చాలా తక్కువ మంది వెళ్ళుంటారు. అందరికీ తెలియజెప్పే ప్రయత్నం ఈ వీడియో ద్వారా నేను చేస్తున్నాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా. అందరూ ఒకసారి వీడియోని పాజ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు చేసుకోండి. ఇకపోతే ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేది ఇప్పుడు నేను పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఒకటి, పక్కనే ఒక పెద్ద యూనివర్సిటీ ఉంది. రెండోది, బాగా వినండి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ 250 ఎకరాల్లో ఉంటే కనీసం 2000 నుంచి 3000 మంది వరకు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ రాబోతుంది. ఇండైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ దగ్గరలో ఉండే ప్రయత్నం చేస్తారు కాబట్టి లాంగ్ టర్మ్లో మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది నా గట్ ఫీలింగ్. తర్వాత ఇక నిమ్స్ గురించి నేను వద్దాక చెప్పేదే ఉంది. 12,000 పైగా ఎకరాల్లో 2 లక్షల ఎంప్లాయ్మెంట్తో జరాసంఘం నేలకల్ మండలాల్లో రాబోతుంది. ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేశారు. కొన్ని కంపెనీస్ ఎంఓయూలు అయినాయి. అది ఇక్కడ నుంచి ఒక సుమారుగా 18-20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఓవరాల్గా మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది నేను గట్టిగా చెప్తాను. ఇది లేఅవుట్ అండి, ఇలా ఉంటుంది. దీంట్లో మొత్తం 327 యూనిట్స్ ఉన్నాయి. దీనికి ఆల్రెడీ ఫైల్ నెంబర్ ఉంది, అంటే అప్లై చేయడం జరిగింది. ఇరిగేషన్ ఎన్ఓసీ గురించి వెయిట్ చేస్తున్నాం. నాకు తెలిసి 10 రోజుల్లో అది కూడా వచ్చేస్తుంది. ఎల్పీ నెంబర్ మ్యాక్సిమం 1 మంత్లో వచ్చేస్తుంది. రెగ్యులర్గా డిటీసీపీ లేఅవుట్లో ఉండే ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. కాంపౌండ్ వాల్ ఉంటుంది, 33 and 40 feet రోడ్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ, పార్క్స్ డెవలప్ చేయడం కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, వాటర్ ట్యాప్ ప్రతి ప్లాట్కి ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. అట్లానే దీంట్లో ఒక చిన్న గెస్ట్ హౌస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. దాని డీటెయిల్స్ నేను మళ్ళీ చెప్తాను. సో ఇది లేఅవుట్ అండి. ఇకపోతే ప్రైస్ విషయం అండి, 8,000 రూపాయలు కోట్ చేస్తున్నారు. డెఫినెట్గా బెస్ట్ ప్రైస్ ఇస్తాను. రేపు 13th ఈ సండే కాకుండా పై వచ్చే సండే గ్రాండ్ లాంచింగ్ ఉంది.
నా కోసం అందరూ వచ్చే ప్రయత్నం చేయండి. ఆ రోజు మంచి ఆఫర్ కూడా ఉంటుంది. ఇక ప్రైస్ జస్టిఫికేషన్ విషయానికి వస్తేనండి, ఈ ఏరియాలో మీరు ఎవరు కనుక్కున్నా కానీ 1-10 నుంచి 1-20 కోట్ల పర్ ఎకరా ఉంది. మేము రోడ్డు కోసం దగ్గర దగ్గర 1.5 కోట్ల పైగా ఖర్చు పెడుతున్నాము తార్ రోడ్ వేయటానికి, అంటే మెయిన్ రోడ్ నుంచి మన వెంచర్కి. అప్రూవల్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ అనఫీషియల్గా ఇచ్చాయి కానీ ఇవన్నీ చూసుకుంటే కంపెనీకే సుమారుగా 6-7,000 రూపాయలు పైన పడుతుందండి. ఇప్పుడు ప్రీ లాంచ్ కిందే ఈ ప్రైస్ ఇస్తున్నాము. ఎల్పీ వచ్చిన తర్వాత డెఫినెట్గా ప్రైస్ హైక్ ఉంటుంది. అట్లానే డిస్క్రిప్షన్లో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్ కానీ లీగల్ ఒపీనియన్ కానీ ఇస్తున్నాను. బ్రోచరు, లేఅవుట్ ఇవన్నీ కూడా ఉంటాయి. నేను రెగ్యులర్గా నా ఫాలోవర్స్ కోసం వాట్సాప్లో అప్డేట్స్, డీల్స్ పంపిస్తూ ఉంటాను. నాతో కనెక్ట్ అవ్వటానికి, నా బ్రాడ్కాస్ట్ లిస్ట్లో జాయిన్ అవ్వటానికి కింద కాంటాక్ట్ ఇస్తున్నాను. అలానే మార్కెటింగ్ మిత్రులకు కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాతో జర్నీ చేయాలని చెప్పి సపరేట్గా గ్రూప్ ఉంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని రిక్వెస్ట్ చేస్తూ అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ.